Go. నమస్కారం, ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బత్తలపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు జగదీష్ బరిగి మండలంలోని కోడిగ నహల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. అనాథ మహిళకి కర్మకాండలు జరిపించిన జగదీష్ దాదాపు 100 మందికి భోజనం, స్వీట్లు ఊరి బయట గుడిసెల వారికి అందజేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలోని కరవులపల్లిలో గవ్వమ్మ అనే వృద్ధురాలు పాత సత్రంలో జీవనం సాగిస్తూ ఉండేది. ఉపాధ్యాయులు జగదీష్ ఆమెను గత 8 నెలల క్రిందట హిందూపురం దగ్గర రూపశ్రీ వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి వచ్చారు. ఆమె వయోభారంతో మే 15 ఆమె అనారోగ్యంతో మరణించింది. అక్కడికి వెళ్లి జగదీష్ మరియు వృద్ధాశ్రమం వారు అంత్యక్రియలు జరిపారు. గవ్వమ్మ పేరు మీద పుట్టపర్తి మండలం పడపల్లి దగ్గర ఊరి బయట గుడిసెలలో ఉన్న నిరుపేదలకి 100 మందికి భోజనము మరియు స్వీట్లు, అరటిపళ్ళు పంపిణీ చేసి ఆమెకి కర్మకండలు జరిపించి మానవత్వం చాటుకున్న టీచర్ జగదీష్ గవ్వమ్మ అవ్వకి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. భర్త చనిపోయి ఒంటరిగా జీవించే వారికి తనవంతు సాయంగా దాదాపుగా 8 మందికి కుటుంబిషన్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన టీచర్ జగదీష్ సేవా కార్యక్రమాలు చేస్తున్న జగదీష్ ని పలువురు అభినందించారు. ఏం లేదమ్మా, ఈరోజు మీకు మీరు హిందూపురం పోయే వాళ్ళకి తెలుసు, హిందూపురం పోయే వాళ్ళకు ఆ విషయం తెలుసు. ఏమంటే ఒక ముసలమ్మ నేను పిలుచుకొని పోయింది హిందూపురం దగ్గర, అప్పుడు మీరు కూడా ఆటోలో వస్తురే. అదే ఇయ్యమ్మను కాదమ్మా, మీదే హిందూపురం దినం వచ్చే వాళ్ళు పెట్టిన సంఖ్యలో పెట్టుకుని వచ్చే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఆ పొద్దు ఆమెను పిలుచుకొని పోతి పిలుచుకొని పోయిన తర్వాత వయసు అయిపోయింది. వయసు అయిపోయి అంటే ఈడైతే ఒక పూట తినేది కూడా లేకుండా ఉండే ఆశ్రమంలో 3 రోజులు 3 పూటలు పెడతా అంటే ఆశ్రమం వచ్చి హిందూపురంలో, ఆ హిందూపురం ఆశ్రమంలో గవ్వమ్మ నాయమను వదిలింటే, ఆ గవ్వమ్మ నాయము 3 నెలల క్రితం వదిలింటే మొన్న 17వ తేదీ ఆమె కాలం అయిపోయిన తర్వాత పాపము నన్ను నమ్మి ఆమె హిందూపురం వచ్చింది. ఆమె కర్మలు చేయకోకుండా పోతే, 10 మందికి అన్నం పెట్టుకోకుండా పోతే ఆమె ఆత్మ ఘోషిస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ఆ పెట్టేది ఏదో మనకే పెడదాము, ఎప్పుడు పొట్లాలు అంటే ఏమి నిత్యావసరాలు ఇస్తాంట కదా, ఈరోజు అన్నము ఇట్లాంటివంత మీకే ఇస్తామనే ఉద్దేశంతో వచ్చినాను. ఒక 2 నిమిషాలు ఆ గవ్వమ్మ ఆత్మ శాంతి కలగాలని మనమంతా ఊరికి ఇట్లా కొద్దిసేపుగా మౌనంగా ఉండి అంటే ఏమి ఆమె కూడా ఆమె ఆత్మ అంటే ఏమి ఆడున్నా ఇప్పుడు మనము ఈ అన్నము పెడతా అండేది వచ్చి గవ్వమ్మ ఆత్మశాంతి కోసము దినాలు చేస్తాం కదమ్మా. ఆమెకి ఎవరూ లేరు, ఆమెకి ఎవరూ లేకపోయినా నేను ఆమెకు నాకు రుణం ఉంది అంతయంతో, ఆ రుణం ప్రకారం ఇప్పుడు ఈరోజు ఆమె పేరు మీద మీకు అన్నము, స్వీటు, అరటిపండ్లు ఏది కొరత లేకోకుండా ఈ పిల్లలు మామూలుగా అనుకుంటారు మన ఇచ్చిన నిత్యావసరాలు వీళ్ళు బిస్కెట్లు ఇచ్చినాము అట్లా ఇకపోతే కొరత ఉండకూడదని ఇచ్చినాము. ఏమంటే మీరేమా మౌనం అంటే ఏం లేదమ్మా, ఒక 2 నిమిషాలు నే సైలెంట్గా ఉండేదను తర్వాత మీరు పొట్లాలు తీసుకొని వెళ్ళిపోయేదమ్మా. గవ్వమ్మ ఆత్మ శాంతించాలని మనం మౌనంగా ఉందాం 2 నిమిషాలు. పిల్లలు రాండి అబ్బా, పిల్లలు రాండి, పిల్లలు మీరు ఒక్కొక్కరు రాండి పట్టుకో, ఒక్కొక్కరు లైన్ లో రాండి మీరు. అరటిపండ్లు కొంత తీసుకొని పోయి తినండి అబ్బా, ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోండి. అట్లా
చదువుకుంటావా నువ్వు? ఈ పిల్లోడు ఎవరమ్మా? ఈ పిల్లోడు వాళ్ళకి చదువులేరా? ఎవరమ్మా నువ్వేనా? వానికేనా పల్లెలు పేరమ్మా?